విపరీతమై ధర్మానికి బద్ధులై ఎక్కడ తప్పు జరుగుతున్నా ఆ తప్పు జరుగుతూ ఉంటే వాళ్ళకి రెండు మొట్టికాయలు మట్టి అలా కాదు ఇలాగా అని చెప్పి ఒకసారి సీఎం గారికే ప్రత్యేకంగా అలా అలా చేస్తుంటే అలా కాదు ఇలా ఉండాలి అని ధైర్యంగా అందరిలో చెప్పగలిగే ఒక సమర్థత ఉన్నటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ పర్సన్ శ్రీమాన్ పైడిమణ మాణికలరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిజాలు చెప్పకూడదు, చెబితే ఇలా కొన్ని దిష్టి తగులుతుంది. నిజాలు చెప్పేశాం కదా గట్టిగాను. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, ఓం నమో భగవతే కృష్ణ చంద్రాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి, ఎన్ని చేతులు ఉన్నాయో తెలిసినప్పుడు చాలా చేతులు ఉన్నాయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, వాసుదేవ భగవతే కృష్ణ చంద్రాయ, ఓం నమో శ్రీ అష్టలక్ష్మి యాగానికి ఓం జీయస్వామరాజుకి భక్త బృందుకి సనాతన వైదిక. పల్లి దగ్గరలో చిన్న గ్రామం, మీ తాడేపల్లి కూడా పెద్ద హైటెక్ సిటీ, మేము చిన్న కుగ్రామంలో ఉన్నాం, ఏ స్మాల్ విలేజ్ కొండకొప్పాక. అక్కడ మా అమ్మవారి పీఠం ఉంది, అక్కడి నుంచి మా ప్రయాణం సాగుతుంది. అసలు మా ఆచార్యులు జగద్గురువులు పరమహంస ప్రయోరాజకాచార్యులు ప్రాచీన నవీన సమన్వయ సారథులు యావ ప్రపంచ సంపూజ చరణంలో అయినటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయస్వామి శ్రీచరణ సంబంధం మాది. ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఓ 16 సంవత్సరాలు మేము వారి దగ్గర చదువుకుని భారతీయ తత్వశాస్త్ర కళాశాలలో చదువుకుని శ్రీమద్ రామాయణం భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు చదువుకుని అక్కడి నుంచి సుమారు ఇప్పటికి మేము 6,000 గ్రామాలు మేము పర్యటించుంటాం. ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో 6,000 గ్రామాలు పర్యటించి అనేక చోట్ల కొన్ని 100 సత్సంగాలు ఏర్పాటు చేసి 1997 ఏప్రిల్ 25 అక్కడ మా జీఎస్ వారు మా గురువుగారు గ్రంథి సుబ్బారావు గారు గుంటూరు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మయజ్ఞం శ్రీరంగంలో చేస్తున్నప్పుడు ఒకరోజు సాయంకాలం మేము స్నానంకి వెళ్తే, ఆ రోజు శుక్రవారం ఇలాగే సాయంకాలం 4-5 ఆ టైం స్నానంకి వెళ్తే మాకు అష్టలక్ష్మి యంత్రం దొరికింది. అప్పుడు మేము పొంగిపోయాము. అక్కడ వాళ్ళందరూ అన్నారు జనక మహారాజు గారికి బంగారు తల్లి ఎవరు సీతాదేవి జానకమ్మ ఎలా దొరికిందో, అలాగే శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తులు అనే మహానుభావుడికి గోదాదేవి ఎట్లా దొరికిందో, నాయన నీకు అష్టలక్ష్ములు దొరికాయి అన్నారు. ఇంకా పొంగిపోయాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం శ్రీ ఆదిలక్ష్మి సదా పాలయమాం. పొంగిపోయాం. మా గురుగారు చూపిస్తే ఇంకేముంది అష్టలక్ష్మి పీఠం అన్నారు. పీఠం లేదు గీఠం లేదు ఊరుకోండి స్వామి అలా అంటారేంటి, మరి చిన్నపిల్లని చూసి ఎక్కిస్తున్నారా అనుకున్నాం. ఆ తర్వాత ఆ వచ్చే శుక్రవారం శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి యంత్రాన్ని మూంజుల సేవ జరిగింది. ఆపై వచ్చే శుక్రవారం సింహాద్రినాథుడి సన్నిధానంలో అక్కడ మా గురుగారి చేతి మీదకి ఆరాధన అయింది. అలాగ 10 సంవత్సరాలు మేము మా గృహ తిరువారాధనలోనే అమ్మవారు అవతరించే నక్షత్రం అనురాధ నక్షత్రం. ఏది ఆ అనురాధ నక్షత్రం? రేపు 22 వస్తుంది. ఎన్నో తారీఖు? ఇవాళ 2 తారీఖు 19, 20, 21, 22 22 మా కావేరి అష్టలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఇక్కడ
మన తాడేపల్లి కూడా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని ఒక దివ్య సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక మహాయాగం మన 18వ శ్రీ అష్టలక్ష్మి యాగం. ఈ యాగంలో సరే ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంటాం. మొట్టమొదటి మన విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి సాయి వచ్చాడు అని ఒకసారి వేదిక మీద రెండు ఒకసారి మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి విజయనగరం నుంచి వచ్చా విజయనగరం దగ్గర గజపతి నగరం అక్కడ మొన్న మనం ఇక్కడ శోభాయాత్ర చేసుకున్నాం. సాయి మాకు ఏను వీరే మా గారే పెద్ద జీవస్వామి ప్రేషిష్యుడు తొండం పట్టుకున్నారు పైకి చెక్కేసాడు అంతే కూర్చుంది. ఆ తర్వాత మేము మా అమ్మవారిని కావేరి అష్టలక్ష్మి అమ్మవారిని పట్టుకుని ఎక్కాం అంతేనండి కూలైపోయిందండి ఏనుగు కూలైపోయి ఎక్కడ అలర్ట్ చేయలేదండి బంగారు తల్లి. ఇంకా అలాగా చక్కగా అలాగా పురవీధుల్లో ఊరేగుతున్నాడు ఊరేగుతున్నాడు అష్టలక్ష్మితో స్వామి ఊరేగుతున్నాడు చక్కగా పురవీధుల్లో కొన్ని బ్రహ్మోత్సవం అని తిరుమల వీధుల్లో పెరుమాళ్ళు ఊరేగుతున్నట్టుగా ఆ పురవీధుల్లో ఊరేగారండి. నిజంగా క్రెడిట్ అంతా మా సాయిదే అంటే సమయాన్ని సందర్భంగా వచ్చాడు కనుక చెప్తున్నాం. అంత దూరం నుంచి వచ్చాడు వారు మ్యారేజ్ డే స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకుందామని చెప్పి వారు వారి కుటుంబ సభ్యులు వారికి కూడా హార్ట్లీ వెల్కమ్. వీరందరూ సుమారు అక్కడ ఒక దగ్గర ఒక 100 కుటుంబాలు గజపతి నగరంలో మా దగ్గర మంత్రోపదేశం పొందారు. వైష్ణవ సంప్రదాయంలో భుజాలపై శంఖచక్రాలు వేస్తారు వారు వారంతా ఇంకేం లేవా మొత్తం అంతా తెచ్చేసింది. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలు రేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామా ఓంగిలగడంద ఉత్తమం పేర్పాడి నాంగల్ నంపావై కుచ్చాతి నీరాడినా తింగిండు నాడెల్లాం తింగల్ ముమ్మారి పైదు ఒంగు పెరుం సెన్నెలుడు కైరుగల పొంగువలై పోదిల్ పొరివండు కనుపుడప్ప తేంగాదే పుక్కిరందు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగడ ప్రతి ఇప్పటికొచ్చి 18 యాగాలు అయ్యాయి. 18 యాగం అవుతుంది. ఏ యాగానికి మిస్ అవ్వలేదు అతను. కంపల్సరిగా ప్రతి యాగానికి ఒకసారి రావడం ఫస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మాకు అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులతో మరింత భగవంతుడి దగ్గర నిరంతరము కూడా పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండు తిండోల్ మణివన్న ఉం సేవడి సెవ్విదిరిక్కా పడియో మోడుం నిండ్రోడుం పెరివింద్రి ఆయిరం పల్లాండు వడివాయి నిన్ను వలమార్బుల్ వాషగంద్ర మంగయం పల్లాండు వడివారి సోది వలత్తరయం షుర్రాజ్యం పల్లాండు పడైపోర్ బుక్కుముషంగం అప్పాన్సన్యం పల్లాండు అంటారు మన గోదాదేవి తండ్రి గారు. ఎప్పుడు చల్లగా ఉండాలి. మేము యుద్ధం చేసేది మట్టికి ఎవరికి డబ్బులు రావాలనో లేకపోతే ఇంకా వ్యాపారాలు పెరగాలనో మనం చెప్పక్కర్లేదు. ఎవరి వ్యాపారాలు డెవలప్ చేసుకుంటారు. మనం భగవంతుని ప్రార్థించేది మట్టికి మనకి ఎప్పుడూ ఆల్వేస్ బీ పాజిటివ్. మంచి ఆలోచనలు వచ్చాయి అనుకోండి ఇంకా చెడు అనేది ఉండదండి. ఇప్పుడు మీ పరస పడిపోయింది, మీ డబ్బులు కట్ట పడిపోయింది, అయ్యో మీ పడిపోయింది అని తీసుకోండి అని ఇవ్వగలిగే సహృదయం ఉండగలగాలి. ఓ సెల పడిపోయింది, అయ్యో సార్ మీ సెల పడిపోయింది సార్ తీసుకోండి. కొంతవేళ అక్కడ వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు అక్కడ అలా ఉండగలగదు. అందుకు మేము భగవంతుని ప్రార్థిస్తూ రాముడు ఎప్పుడు అందరినీ ప్రేమగా పలకరిస్తాడట. ఒక చక్కని చిరునవ్వుట చిన్న ఎగ్జాంపుల్. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో అందరూ పనిచేస్తున్నారు. బాగా వినాలి, ఇది మన జీవితానికి అవసరం. ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో అందరూ పనిచేస్తున్నారు. సాయంకాలం అయిపోయింది, తలుపులు వేసేశారు, చక్కగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది ఎవరింటికి వాడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అందులో ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఆఫీస్ లోపల ఉండిపోయాడు. ఆ లోపల ఏంటి, ఆ లోపల ఒక ఐస్తో కూడినటువంటి చాలా లోపల అందులో ఉండిపోయాడు. ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు ఆయన. ఇంకా క్లోజ్ అయిపోయింది, అంతా కంప్యూటర్స్ కదా. ప్రాణం పోతుంది అనిపోయేసరికి అరే నా భార్య పిల్లల్ని అయ్యా చూసుకోలేకపోతున్నానే, ఏదో పాపం చేసుకుంటాను, అందుకే నాకు భగవంతుడు ఈ శిక్షణ ఇస్తున్నాడు అన్నారు. కాసేపట్లో కాళ్ళు వంకలు తిరిగిపోతున్నాయి, చేతులు వంకలు తిరిగిపోతున్నాయి, ఇలా ఏదో ఫిట్స్ వచ్చిన వాళ్ళగా అయిపోతున్నాడు, అలా అలా అయిపోతున్నాడు. అలా ఉన్న టైంలో ఎక్కడి నుంచో ఒక వెలుగు కనిపించిందండి. ఏమిటి, ఇందాక మన వాళ్ళు కొవ్వొత్తులు పట్టుకుని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని వచ్చారే, అలాగే ఎక్కడి నుంచో ఒక దివ్య తేజస్సు వచ్చిందండి. ఆ తేజస్సు ముందు దూరం నుంచి వచ్చిందండి, అక్కడి నుంచి అలా 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 దగ్గరగా వచ్చిందండి. దగ్గరగా వచ్చింది కాంతి దీపం ఒకటే కనిపిస్తుంది, అలా వస్తుందండి. అలా వచ్చింది, వచ్చేసరికి ఈయన ఎవరో పుష్ప విమానంలో దిగారేమో, నన్ను తీసుకెళ్ళడానికి ఎదురో ఒక దివ్య కాంతి వచ్చిందేమో అని అనుకుని సంబరపడిపోతున్నాడండి. ఉన్నట్టుండి టక్ 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 మన యువసూచంలోకి డోర్ ఓపెన్ అయ్యిందండి. ఆ వచ్చిన వాడు వాచ్మ్యాన్ అండి,
ఎవరు వచ్చినవాడు? ఎవరు? వాచ్మ్యాన్. వచ్చేసరికి అమాంతంగా ఫ్రెండ్స్ గారి నుంచి గబగబా బయటికి తీసుకొచ్చేసి ఒకసారి ఆయన కూర్చోబెట్టి హీటర్ రూమ్కి దాంట్లో చూపెట్టి ఆయనకి శుభ్రంగా మదన చేశాడు. చేస్తే ఆయన కళ్ళంటి అలా 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 కారిపోతూ అమాంతంగా ఆ వాచ్మ్యాన్ని కబులించేసుకున్నాడు ఈ ఉద్యోగి. గంటసేపు వదలలేదండి, అమాంతంగా కబులించేసుకుని ఒక అరగంట వరకు సార్ ఇంకా వదలండి సార్ వదలేదు సార్ రండి సార్ ఏం చెప్ప, ఎప్పుడు నన్ను ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి ఇవాళ పలకరించలేదు ఏంటని చెప్పి నేను వెతుక్కుని 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 మీ దగ్గరికి వచ్చానండి, నాకు నా చిరునవ్వు దొరికిందండి అని బొంగుపోయాడు ఆయన. అంటే ఒక్క చిరునవ్వు అండి, ఒక్క చిరునవ్వు. మనం అయిన వాళ్ళతో కూడా చిరునవ్వుతో ఉండడం తెలుసా అండి? పెదనాన్నగారితో, తాతగారితో, అన్నయ్యతోటి, తమ్ముడితో, తోటకోడలతోటి, తోటకోడలు కనిపించింది అనుకో. ఇప్పుడు సీరియల్స్ అన్ని దిక్కుమాల సీరియల్సే. తోటకోడలు ఎలా బయటికి గెంటియ్యాలి, ఆవిడకి ఎలా విశ్వించి చంపించాలి, ఆవిడకి ఆస్తి అంతా ఎలా రాక్కోవాలి, తోటకోడలు బయట అడుక్కు తింటూ ఉంటే నాకు ఆనందం. సంవత్సరాల తరబడి సంవత్సరాలను పిల్లలు పెరిగి పెద్దవాళ్ళకి పెళ్ళి అయిపోయారు అది సీరియల్స్, వాళ్ళ పిల్లలు కూడా అదే. అందుకే ఒక్క చిరునవ్వుతో, ఒక్క ఆప్యాయతతో, చిరునవ్వులో చిరునవ్వులో ఆనందం దాగి ఉన్నది, మంచి మనసులో ప్రేమ కూడా దాగి ఉన్నది. చిరునవ్వు ఎప్పుడండి చిరునవ్వు వస్తుంది? మన మనసులో ఆనందం ఉంటే కదా. అటువంటి చక్కని చిరునవ్వు, ఒక్క చిరునవ్వు, ఒక్క చిరునవ్వు చాలండి, మనకు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారండి. తెలియని వాళ్ళు కూడా చిరునవ్వుతో పలకరించి ఎవరో ఒక్కలేదు. ఒక చంటి పాప కనిపించింది అనుకోండి, నువ్వు చిరునవ్వుతో పలకరించు ఆప్యాయంగా, నీది ఎవరో తెలియదు కానీ నీ దగ్గరకు వచ్చేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది చిరునవ్వు, వీడు చిరునవ్వుతో పలకరించిన వాడు వంటికి వెళ్ళి వస్తాడు, కొద్ది రోజులు వీడు ఏమైపోతాడు తెలుసా, వీడు కూడా అలాగే తయారవుతున్నాడండి. అదే మా వచ్చిన బాధ. కొని వాడు మాడిపోయిన మూకుడు మొక్కలు లాంటి వాడు అంతే అనుకుందాం. నువ్వు ఇప్పుడు చక్కగా వికసించే అగో పౌర్ణిమ లాంటి చంద్రుడు లాంటి వాడు కదా నువ్వు, నువ్వెందుకు అలా తయారవ్వాలి? మాడిపోయినట్లుగా నువ్వు నువ్వెందుకు ముఖం పెట్టుకోవాలి? నువ్వు చిరునవ్వుతో ఉండొచ్చుగా, కానీ పక్క మరి వాళ్ళు ఉండాలి కదండి, వాళ్ళు ఉండరండి, వాళ్ళు బొగ్గు, వాళ్ళు ఉండరు. మరి నువ్వు చక్కని మల్లెపువ్వు కదా, నువ్వు బొగ్గులో తయారవుతావా? తయారవద్దు సుమా. రామచంద్రుడు చిరునవ్వుతో అందరినీ కూడా అందుకుంచే సర్వైక ప్రియదర్శన కోన్ వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త విద్వాన్. చాలా అందంగా చెప్తారు భగవంతుడి కశ్యైక ప్రియదర్శన అంటూ, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందంటండి రాముణ్ణి, మనల్లో చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందండి. అండ్ చూస్తున్న కొద్దీ పెళ్ళైన కొత్తలో భార్య భర్తని, భార్య భర్తని, భర్తని భార్య ఎంతసేపు చూసుకుంటారు? పావుగంట, అరగంట, గంట తర్వాత దిక్కుమాల ఒక చూసించాలి, కొంచెం భోజనం పెట్టు. సదా పశ్యంతి సూరయ, ఎప్పుడు చూస్తూనే ఉంటారటండి. చూడాలి నిన్ను కన్నుల, ఎప్పుడు చూస్తున్న కొద్దీ అలాంటి భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మనం సేవించుకుంటూ ఆ భగవత్ అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని మనం కోరుకుంటూ, సో మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ముందు సమాజానికి మనవంతు కూడా మంచి సేవ చేసే భాగ్యాన్ని ఆ భద్రాచల రాముడు. ఇప్పుడు మనం చైత్రమాసంలో ఉన్నాం, శుక్లపక్షంలో ఉన్నాం, శుక్లపక్షమేనా, శుక్లపక్షంలో ఉన్నాం. అందులో విశేషంగా మనకి వసంత నవరాత్రులు అయ్యాయి. మనకి ఏడాదికి రెండు నవరాత్రులు వస్తాయి, చైత్రమాసంలో వచ్చేది వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చేవి శరణ నవరాత్రులు. ఆశ్వయుజ మాసం మనం చక్కగా రాముడు సీతారాముల కళ్యాణం అద్భుతంగా చేసుకున్నాం. ఆ రాముల్లో ఉండే సుగుణాలని మనము పెంచుకుంటూ, మనవాళ్లతో పంచుకుంటూ, సమాజాన్ని మనం కూడా ఒక అందమైన తోటగా పరిమళించే చక్కని వెదజల్లే పుష్పాలుగా మనం అందరం తయారవుదాం. సార్ మీ అందరికీ మరొకసారి మంగళాశాసనం చేస్తూ ఈ పూట